ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన పొత్తు ఉంటుందా ఉండదా సంకేతాలు క్లియర్ గా ఉన్నా కొన్ని కొన్ని ఇంకా వెంటాడుతున్నాయి అయితే సరిగ్గా ఇదే సమయంలో ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలపైన కొత్త వ్యూహాలు సిద్ధమవుతున్నాయట విశాఖపట్నం పరిణామాల తర్వాత విజయవాడ హోటల్ లో బస చేసిన పవన్ కళ్యాణ్ అక్కడికి ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు సడన్ ఎంట్రీ ఇవ్వడం అన్ని పార్టీలు కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్యంగా పనిచేద్దాం అంటూ పిలుపునివ్వడం ఇందుకోసం మళ్ళీ మళ్ళీ కలుస్తామంటూ స్పష్టం చేయడం అంతా కూడా మనం చూసిందే అయితే ఇప్పుడు ఇది భవిష్యత్ ఎన్నికల పొత్తుల్లో వేసిన తొలి అడుగ్గా రెండు పార్టీల నేతలు అంగీకరిస్తున్నారు రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయంగా కనిపిస్తున్నా మధ్యలో బీజేపీతో ఏం చేయాలన్నదే ఇప్పుడు అటు ఇటు తెలియని పరిస్థితి చంద్రబాబుకు ఇటు పవన్ కళ్యాణ్కు అయితే చంద్రబాబు తరహాలో మూడు పార్టీలు కలిసి జగన్ ను గద్దె దింపేందుకు ఏకం కావాలని కోరుకుంటున్నట్టుగా క్లియర్ గా సంకేతాలు వచ్చేశాయి అందుకోసం అంది వచ్చిన ఏ అవకాశాన్ని విడుచుకోవటం లేదు బీజేపీ నేతలు టీడీపీతో పొత్తు ఉండదని జనసేనతో మాత్రమే కేవలం పవన్ కళ్యాణ్ తో మాత్రమే పొత్తు ఉంటుందని వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు అయితే ఢిల్లీ వేదికగా ముఖ్య నేతలను ఒప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారట అదే సమయంలో పవన్ కళ్యాణ్ బీజేపీతో కటీఫ్ గురించి ఎక్కడ నేరుగా చెప్పటం లేదు బీజేపీతో కొనసాగింపు పైన కూడా అంత సమూహంగా లేరు కానీ అమిత్ షా మూడు స్పష్టమయ్యే వరకు వేచి చూడాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది కానీ ఢిల్లీలో సమీకరణలు వేగంగా మారుతున్నాయి ఆంధ్రప్రదేశ్ పరిణామాలపైన ఆంధ్రప్రదేశ్ బీజేపీ ముఖ్య నేత తాజాగా బీజేపీ నాయకత్వంలో రెండో స్థానంలో ఉన్న నేతలతో చర్చలు జరుపుతున్నారు పవన్ కళ్యాణ్ బీజేపీని వీడి టీడీపీతో పొత్తుకు సిద్ధమవుతున్నారనే అంశం పైన చర్చ జరిగినట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది ఈ మొత్తం పరిణామాలపైన ఆరా తీసిన ఆ ముఖ్య నేత పొత్తుల గురించి ఎవరు ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని ఎటువంటి కొత్త ప్రతిపాదనలు చేయవద్దంటూ తేల్చి చెప్పినట్టుగా సమాచారం జనసేన పార్టీతో పొత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ జారిపోకుండా చూసుకోవాలని ఆ ముఖ్య నేతకు సూచించారట ఎన్నికలలోగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే మినహా బీజేపీ టీడీపీ మధ్య పొత్తు కుదిరే అవకాశాలు లేవని ఢిల్లీ బీజేపీ ముఖ్య నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న ఆ నేత స్పష్టం చేశారు అయితే ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా బీజేపీని వీడకుండా కొత్త వ్యూహం అమలు చేసే దిశగా బీజేపీ కొత్త కార్యాచరణ సిద్ధం చేస్తోంది కానీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ దాదాపుగా బీజేపీకి దూరం అయిపోయారు ఇప్పుడు బీజేపీ నేతలు పవన్ తో దోస్తి కొనసాగింపుకు ప్రయత్నాలు చేసినా అందుకు జనసేనకు సంబంధించి పవన్ అంగీకరిస్తారా అనేది కూడా సందేహమే కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటు చీల్చకూడదనేదే పవన్ ప్రధాన లక్ష్యంగా కనబడుతుంది చంద్రబాబు కూడా జగన్ ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు దీంతో ఈ మూడు పార్టీల పొత్తులు చోటు చేసుకునే పరిణామాలు రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న అంశమే అయితే ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఈ ఒక్కరిని ఢీకొట్టడానికి ఓ రకంగా ఢిల్లీ నుంచి పెద్దలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అన్ని శక్తులు ఒక్క దగ్గరికి వస్తున్నారు అంటే ఒక బలమైన వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ఆయన దించడానికి ఎన్ని అడ్డదారులు తొక్కుతారో ఎన్ని శక్తులు విజృంభిస్తాయో అన్నది ఉదాహరణగా తెలుస్తుంది ఎంత ఆయన్ను ఒత్తాలని చూసినా తొక్కాలని చూసినా అంతకు వంద రెట్లు పైకి వెళ్ళడమే జగన్ లక్ష్యంగా కనబడుతుంది వెళ్తున్నారు కూడా ప్రజల ఆశీస్సులు అటువైపే ఉన్నాయి ప్రభుత్వంలో ఆ జరుగుతున్న పరిణామాలు ప్రజలకు మంచే ఉంది కాబట్టి ఖచ్చితంగా విజయం సీఎం గారికే వరిస్తుంది అనడంలో సందేహమే లేదు ఏదేమైనా ఈ వీడియోను అసలు ఎక్కడండి పొత్తుల అంశం ఎటువైపు వెళ్తుందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి